ఆ దేవాలయం యొక్క పరిరక్షణ అర్చనాది విధులు ఏ ఏ ధర్మాల్లో మనం చేయాలి, ధర్మో రక్షతి రక్షితః, మనం ఆ ధర్మాన్ని అక్కడ నిర్వహిస్తే అది లోకాన్ని సంరక్షిస్తుంది అని పెద్దల వాక్యం. కనుక సమస్తమైన జీవకోటిని రక్షింపజేసేటువంటి వారు ఆలయాల్లో అర్చకత్వం చేసేటువంటి అర్చక మహనీయులు. కనుక ప్రతి ఒక్కరము కూడా ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో చక్కగా లేచి ఓం నమశివాయ అంటూ ఆ పరమేశ్వరుని యొక్క నమోవాక్యాన్ని స్మరిస్తూ మనం లేచి దంతదావాది కృత్యాలు నిత్యకర్మానుష్ఠానం చేసుకుని దేవాలయ ప్రవేశం చేస్తాం. ఆ దేవాలయ ప్రవేశం చేసినప్పుడుగా ముందుగా అగో ప్రదక్షిణ కమాని చెబుతారు పెద్దలు, ప్రచ్ఛన్నక్తి భయం సర్వం, దకారో మోక్షదాయకం, క్షికారో క్షీయతే పాపం, నకార శ్రీప్రదాయక. ప్రదక్షిణ అనేటువంటి మాటకి అక్కడ అర్థం చెప్పారు, మనలో ఉండే భయాన్ని పోగొడుతుంది ప్రా అనే అక్షరం. ప్రాలో రేభకారం ఉంది, రకారం, అది అగ్నితత్వంతో కూడి ఉంటుంది, దేన్నైనా దహింపజేస్తుంది. కనుక మనలో ఉండే భయాలు అనేకం ఉన్నాయి. మనం ఒక దేవాలయంలో మరి సమస్తమైన జగత్తుకి సిద్ధిని కాంక్షింపజేసేటువంటి కళ్యాణ తత్వాన్ని ఇచ్చేటువంటి అర్చకత్వాన్ని కొడుతున్నాం కనుక మనకి ఉండవలసిన ధీశక్తి కావాలి, మనలో ఉండే భయం పోవాలి అని ఆ ప్రా అనే అక్షరం ముందుగా మనలో ఉండే ఆ సంశయాన్ని వినష్టం చేస్తుంది. క్షకారో క్షీయతే పాపం, మనం నడిస్తే పాపం వస్తుంది, వింటే పాపం వస్తుంది, చూస్తే పాపం వస్తుంది, ఇవన్నీ కూడా క్షీ అనే అక్షరం దహింపజేస్తుంది. దకారో మోక్షదాయక, ఇవన్నీ చేస్తే ఏమిటంటే మనం స్వామి దగ్గరికి వెళుతున్నాం, ఆ స్వామి మనకేమిస్తాడు, మోక్షాన్ని ఇస్తాడు. మనకి అంటే దీని అర్థం అర్చకస్వామి అర్చకత్వం చేస్తే పొందేటువంటి ఫలితం సమస్త జగత్తుకి వర్తిస్తుంది. సర్వేదన సుఖినో భవంతు అనేవాడు అర్చకస్వామి. ఓ వేదమండలికి సత్కారం చేస్తే ఓ గృహస్థం ఆ గృహస్థుని ఆశీర్వదిస్తారు. కానీ అలాగే పెద్దలు ఎవరైనా ఒకరు విభేదం చేస్తే అక్కడ ఉన్నవారిని ఆశీర్వదిస్తారు. కానీ అర్చకస్వామి యొక్క శక్తి అర్హత స్థాయి ఏమిటంటే సమస్తమైన 14 లోకాల్లో ఉండే జీవకోటిని సంరక్షించే చేయబడేటువంటి ఈశ్వరుని ప్రార్థన చేస్తూ సర్వేదరాశి గుణోభవంతో ఉంటాం కనుక సమస్తమైన జగత్తుకి కూడా లోకాల్ని. మన పీఠం ఆగమ పాఠశాల ప్రిన్సిపాల్ గారిని వచ్చేశారు, ఆయన వేదికను అలంకరించవలసిందిగా. అట్లాంటి మహత్తరమైనటువంటి స్థానంలో అర్చక స్వామి ప్రదక్షిణం చేసి ఆ స్వామి యొక్క మరి కవాట బంధనం తీసి ఓమహస్తిరాజమనే మంత్రంతో ఆ కవాటాన్ని తెరిచి ఆ మూల స్వరూపంలో ఉండేటువంటి గత రాత్రి నిర్మాల్య విశేషాన్ని విస్మరించి తిరిగి మళ్ళీ శుద్ధోదకం చేత పరిశుద్ధం చేసి చక్కగా మరి ఆ స్వామివారికి దివ్యమైనటువంటి ఆరాధన ప్రారంభిస్తారు. గణాధినాథం, ముందుగా గణపతిని పూర్తి చేసి తర్వాత సూర్యుడు భగవాను, ఆ తర్వాత మరి వృషభేశ్వర స్వామివారిని, తర్వాత దేవి అన్నవారిని, ఉత్సవమూర్తుల్ని, చండేశ్వరుణ్ణి, పాదుకుల్ని, ధ్వజస్తంభ, ఇట్లా క్రమంగా అన్ని దేవతలని ఆరాధన చేసి ఆరాధన చేయడం అంటే స్వామి దగ్గర ఆధారం చేసినప్పుడు సంకల్పం పరిపూర్ణంగా చెబుతారు. మరి ఉప దేవతల దగ్గర వచ్చేటికి మరి అవకాశం ఉన్నంత వరకు షోడశోపచారం, లేకపోతే పంచోపచారములు, గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం అంటూ ఏ యంత్రములు ఎన్ని పెట్టామో ప్రాంగణంలో ఎన్ని మూర్తులు పెట్టామో అన్నిటా జీవస్థితి ఉంటుంది కనుక అన్ని చోట్ల అర్చన చేయాలి. అది అర్చక స్వామి చేసేటువంటి కర్తవ్యము ధర్మము. అంటే అది పంచోపచారములైనా చేయాలి, అవకాశం ఉన్న చోట షోడశోపచార విశేషార్చనలు కూడా చేస్తే ఆ బింబాలకి శక్తి ఏర్పడుతుంది. అలాగే మరి ఆ విధంగా అర్చన చేసి స్వామి వారికి విశేషమైనటువంటి ఆనందాన్ని కలిగించేటువంటి అలంకారం కూడా చేస్తారు. యథా శోభ తథా ఫలం, ఎంత శోభగా మనం దేవుడికి అలంకారం అంటే మనం ఆనందించడానికి దేవుడికి అలంకారం చేస్తే అందరూ ఆనందిస్తారు. ఆనందమే పరబ్రహ్మ స్వరూపం. ఆ విధంగా ఆ అలంకార ప్రియుడు విష్ణువు అని చెప్పుకుంటున్నా ఈశ్వరుడికి కూడా అలంకారం మనం చెయ్యాలి. ఇంకేతం అంటే మరి విష్ణువుకి శివుడికి భేదం లేదు కనుక పానుపుట్టమే విష్ణు స్వరూపం, లింగమే పరమేశ్వర స్వరూపం కనుక ఆ
అలంకారం చేసినప్పుడు రెండు వస్త్రాలు పీఠానికి కట్టాలి, రెండు వస్త్రాలు పీఠానికి అలంకారం చేయాలని చెప్పబడుతోంది. అదేవిధంగా ఆ విధమైనటువంటి ధర్మాన్ని పాటిస్తూ మరి వచ్చినటువంటి భక్తులకి మరి తీర్థ ప్రసాద వినియోగం చేసేటప్పుడు ముందుగా తీర్థము తర్వాత ప్రసాదము పాదుకలు ఇట్లాంటివి ఇచ్చి ఆశీర్వచనం చేస్తారు. వారు అది నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆ నంది కొమ్ములోంచి దేవుణ్ణి చూడాలి. అడుగుతారు చాలామంది మనల్ని ఏ విధంగా చూడాలని అంటే మరి ఆగమ విధానంగా చెప్పినప్పుడు కొన్ని పద్ధతుల్లో చెప్పారు, అదే మరి స్మార్త వేదాగం వేదాల్లో చెప్పినటువంటి పద్ధతి వేరేగా ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా అక్కడ దర్శనం చేయడం అనేది ఒకటి ముఖ్యం. మన ఆగమలో చెప్పినది ఎడమ చేతి యొక్క తర్జన్యష్టం చేశారు ఆ రెండు కొమ్ముల మీద, ఎడమ చేతి బొటన వేలు చిటికిన వేలు ఇలా పెట్టి అవి మధ్య కొమ్ముల మధ్య నుంచి దేవుని చూస్తే సదాశివుని చూసిన పద్ధతి వస్తుంది, కైలాసం స్థితి కలుగుతుంది. వెనకాల వృషణం దగ్గర మరి చక్కగా చెయ్యి పెట్టాలి, కుడి చేయి పెట్టాలి, ఎడం చేయి కొమ్ముల మీద పెట్టాలి. కుడి చేయి అక్కడ పెడితే గంగాది సర్వతీర్థాలు అక్కడ ప్రవహిస్తున్నాయి. ఎక్కడైనా మనం స్నానం చేసినా అపవిత్ర పవిత్రం అనుకోవాల్సి వచ్చిన కుడి చేస్తుంది అంటాం. అంచేత ఈ చెయ్య గంగ దగ్గరికి వెళ్ళాలి. ఈ చెయ్య వానహస్తం కొమ్ముల మీద ఉండి శివదర్శనం చేస్తే అది సదాశివుడు పార్వతీ పరమేశ్వరం దర్శించడానికి శక్తి కలుగుతుంది. విశ్వతశ్చక్షురుత విశ్వతో ముఖో విశ్వతో హస్తవుత విశ్వతస్పాదు. అక్కడ ఉన్న శివలింగాన్ని చూస్తే పద్నాలుగు లోకంలో ఉన్నటువంటి దైవశక్తిని చూసే వచ్చి అక్కడ కలుగుతుంది అని పెద్దలు అనడం మరి పెద్దలు చెప్తున్నారు. కనుక ఇట్లాంటి ధర్మాలు మన శైవాగమ ధర్మాలు ఎన్నో మన తీర్థ ప్రసాదాలు ఇవ్వడం లగాయదు, వారిని ఆశీర్వదం చేసే లగాయదు. ఇలాగే కళ్యాణోత్సవాలు ప్రతిష్టోత్సవాలు ప్రాయశ్చిత్తాలు అన్నింటిలోనూ ధర్మాలు ఉన్నాయి. ఈ ధర్మములన్నీ కూడా ఆచార్య స్వామి అర్చకుడుగా తెలుసుకుని ఆచార్యుడిగా ఎదిగి ప్రతిష్టాచార్యుడిగా మరి చక్కగా ఇంకా విశేష జ్ఞానాన్ని పొంది ఆయా తరగతుల రీత్యా వారు అభివృద్ధిని పొందుతూ జ్ఞానాన్ని పొందుతూ ప్రజలకి భక్తులకి లోకానికి శాంతిని కాంతిని కల్పించేటువంటి ఏకైక మార్గం అర్చక స్వామి. అర్చక సహస్రాక్షాత్ చరూపి సనాతన ఇందాక చెప్పారు, భగవంతుడికి అర్చకుడికి భేదం లేదు. గర్భాలయంలోకి ఎవరు వెళ్ళాలి? అందరూ వెళ్ళడానికి ఉండదు కనుక గర్భాలయంలోకి వెళ్ళేవారు అర్చక స్వామి ఒక్కడే. శివుడు తండ్రి తల్లి గౌరీ అయితే అర్చక పుత్ర ఏవచ కొడుకు అంటే ఆయనకి అధికారం ఉంటుంది కనుక ఆయన అనుమతితోటి భేదం పరిపూర్తి చేసుకున్న మహనీయులను కూడా గర్భాలయంలోకి తీసుకువెళ్ళి అత్యత్యం కూడా చేయించవచ్చు. ఈ విధమైనటువంటి శైవాగమ ధర్మాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ కూడా మరి చెప్పాలంటే చాలా ఉంటాయి కనుక ఇంకా పెద్దలు చాలా మహనీయులు ఎంతోమంది మాట్లాడాల్సిన ఉన్నారు. వారందరికీ అవకాశం ఇస్తూ మీ అందరికీ దగ్గర ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ 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 శంకర విజయేంద్ర స్వామి వారికి వారి పీఠానికి శతదా బహుదా వందనాలు తెలియజేస్తూ సరిదీసుకు. శైవాగమ ధర్మాల గురించి చెప్పాలంటే కాకుండా కూడా ఇంకా చాలా